హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోన్సీమ్ కబుర్లు సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మేము పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము పొలం దగ్గరికి ఎందుకు వెళ్తున్నామంటే బ్రింగ్రాజు తెచ్చుకోవడానికి అలాగే దాన్ని గుంటగలకి రాక అని కూడా అంటారు సో ఇంకా పొలం దగ్గరికి వెళ్ళగానే మనసుకి చాలా ప్రశాంతంగా ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది మీలో ఎంతమందికి పొలంకి వెళ్ళటం ఇష్టమో కామెంట్ చేయండి ఆ పక్షులు చేసే సౌండ్లు అవన్నీ వింటే ప్రశాంతంగా అనిపిస్తుంది ప్రజెంట్ అయితే పొలంలో తాతయ్య వాళ్ళు వంకాయలు ఇంకా పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కూడా పండిస్తున్నారు అనమాట సో ఇలాగా పొలం మధ్యలో పూలు ఎందుకు వేస్తారంటే అంటే పంట బాగా పండిన తర్వాత చాలామంది సడన్గా చూసి పంట భలే పండింది అని షాక్ అవుతారు కదా అది అట్రాక్ట్ అవుతారు కదా సో పువ్వులకి ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారని సడన్గా ఇంకా పువ్వులు చూసి పువ్వులు చాలా బాగున్నాయి అంటే ఇంకా అక్కడితో దిష్టిపోతుందని అది ఒక నమ్మకం అనమాట సో ఇంకా పొలాలు అయిపోయిన తర్వాత అయితే చివరిలో గోదావరి అయితే ఉంటుంది ఒక చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నిజంగా ఆ సౌండ్స్ అవన్నీ సో ఇంకా మేము వచ్చిన పని అయితే చూడాలని అయితే తాతయ్య వాళ్ళ దగ్గరికి అయితే నడుచుకుంటే వెళ్ళాము తాతయ్య వాళ్ళు అయితే వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా కొత్తిమీర అయితే లాగుతూ ఇలాగే పొలంలో అయితే కట్టలు కట్టేస్తారు సో తెల్లవారుజామున అయితే మార్కెట్కి అయితే పట్టుకెళ్తారనమాట అక్కడే ఒక బుల్లుదు ఆవుదోడ కూడా ఉంది దాంతో కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేసాము దానికి ఒక చెవు పక్కన కూడా దెబ్బ తగిలింది చూడగానే మనసుకి ఎంతో బాధగా అనిపించింది కానీ ఇంకేం చేస్తాం తాతయ్య వాళ్ళు చూసుకుంటారు కదా సో ఇంకా మేము వచ్చిన పని అయితే తాతయ్యకి చెప్పాము మాకు తెలియదు కదా మేము పిచ్చి మొక్కలు ఏమైనా పీకేస్తామని తాతయ్య మాకు కొంచెం లాగిచ్చారనమాట ఇలా ఉంటుంది ఇలాగ దీన్ని బట్టి మీరు లాగండి అని అయితే మాకు తాతయ్య కొంచెం అయితే లాగిచ్చారు సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే బ్లాక్ హెయిర్ ఉంటుంది కదా అది చాలా థిక్గా అవుతుంది వైట్ హెయిర్ కాస్త బ్లాక్ హెయిర్ అవుతుంది ఈజీగా ఇది ఎక్కడెక్కడ ఉంటుందంటే పొలాల గట్ల మధ్యలో అలాగే మనం ఇంటి దగ్గర మొక్కలు పాతాం కదా కలుపు మొక్కల మధ్యలో కూడా వస్తుంది మీరు గమనించండి మీకు కావాలంటే దీన్ని బాగా గుర్తుపెట్టడం ఎలా అంటే వైట్ కలర్ ఫ్లవర్ ఉంటుంది దానికి ఆకు నలభగానే మన చెయ్యి అంతా బ్లాక్గా అవుతుంది దీనికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వైట్ హెయిర్ కాస్త బ్లాక్ హెయిర్ అవుతుంది గా ఈ రోజుల్లో మనకు న్యాచురల్గా అవుతుందంటే ఇంకేం కావాలో చెప్పండి ఖచ్చితంగా అవుతుంది ట్రై చేయండి దీన్ని ఎలా వాడచ్చు అంటే మామూలుగా ఆకని పేస్ట్ పెట్టుకుని మామూలుగా హెయిర్ ప్యాక్ కింద వేసుకోవచ్చు లేకపోతే ఎండలో బాగా ఎండబెట్టుకున్న తర్వాత పౌడర్ చేసుకుని కూడా కొబ్బరి నూనెలో వేసుకొని కూడా మనం తలక పెట్టుకోవచ్చు అనమాట దీనివల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీకు యూజ్ అవుతుందని అయితే నేనైతే వీడియో పెట్టాను మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అంతే ఇంకే వీడియో బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ టు కాన్సమ్ కబర్లు